ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పాలక పక్షాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే పార్టీలకు సంఘ సభ్యులు పనిచేస్తారని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఆర్ ఆంజనేయులు తెలిపారు. కాకినాడ లచ్చిరాజు వీధిలో గల ఎన్జీఓ హోమ్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. సమావేశానికి జిల్లా నాయకులు ఎంఎస్ నారాయణ స్వాగతం పలికారు. సమావేశానికి సంఘ కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వివికే రాయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఆర్ ఆంజనేయులు ముఖ్య అతిథులుగాను, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎస్ కైలాస్నాథ్, ఎస్ పొలేరయ్య, ఏ నరసింహారావు విశిష్ట అతిథులుగాను, రాష్ట్ర కోశాధికారి కెవిడి ప్రసాద్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వైఎస్ నారాయణ, విజయవాడ జిల్లా సెక్రటరీ ఎన్ సీతారామయ్య, విశాఖపట్నం జిల్లా సెక్రటరీ ఏవీ రావు గౌరవ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే పార్టీల వెంట తమంతా ఉంటామని చెప్పారు. సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల పాలక పక్షాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఈ సమావేశం నడపారు అమ్మరావు, జీవీబీ రావు, పెద్ద సంఖ్యలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెండు భాగాలుగా ఇచ్చింది, 2014 ముందు 2014 తర్వాత పెట్టుకున్నాను. 2014 తర్వాత పెట్టుకున్న వాళ్ళందరికి ఇప్పుడు వస్తున్నాయి డిమాండ్ నోటీసులు. మీ బుర్రలో ఉంటుంది ఎప్పుడు అందరికి ముందు చెప్పిన తర్వాత మంచి విషయాలు మాట్లాడతా. 2014 తర్వాత డిమాండ్ నోటీసులు వస్తే దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. సర్వీస్లో ఉండగా అప్పుడు మనోడు అదే చెప్పాడు, రాదు. అలాగే కొంతమంది రిమూవ్ అయిపోయి సస్పెన్షన్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత ఆ డబ్బులు కట్ కాకో, లేకపోతే ఇక్కడ నుంచి మన డిపో నుంచి హెడ్ ఆఫీస్ వెళ్ళినో లేదో, కొత్త ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ చేరిందే లేదో, వాళ్ళందరికీ ఇప్పుడు డిమాండ్ నోటీసులో కొంతమంది సున్నాలు వచ్చేస్తాయి. అదే అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చేసి వేళ 250 రూపాయలు పెన్షన్ వచ్చినట్టు కూడా ఉన్నాడు. మినిమం పెన్షన్ తర్వాత 1000 చేశారు, 1000 వస్తుంది. ఈవేళ 1000 రూపాయలతో వేళ ఎలా బతుకుతాడు? బతకట్లేదు, చచ్చిపోతుంది తెలవ. అందుకని కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 7500 చేసి డిఏ అనుసంధానం చేస్తే కాస్త గెంజులవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర గవర్నమెంట్లు ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఎవడైనా మేనిఫెస్టోలో చేర్చి వీళ్ళందరూ ఓట్లని సేకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 5 పెన్షన్ సంబంధించి తొందరగా డిసైడ్ చేయాలని.